హలో గాయస్, వెల్కమ్ టు విఐపి ప్రాపర్టీస్ రాజమండ్రి. ఈ వీడియోలో మనం 100 స్క్వేర్ యార్డ్స్ డబల్ బెడ్రూమ్ వెస్ట్ ఫేసింగ్ ఇండివిజువల్ చూడబోతున్నాం. లొకేషన్ వచ్చేసి రాజరాజేశ్వరి నగర్, కొంతమూరు, అండ్ ప్రైజ్ వచ్చి 40 లాక్స్ అండి. హౌస్ అయితే కలర్స్ పెండింగ్ ఉంది అండ్ 90% ఫినిష్ అయింది. మీరు ఇక్కడ చూస్తుంది ఫ్రంట్ సిట్అవుట్ ఏరియా. సిట్అవుట్ ఏరియాలో పార్కింగ్ టైల్స్ అండ్ ఎలివేషన్ టైల్స్ కూడా కంప్లీట్ అయింది. మీకు 90% అయితే వర్క్ ఫినిష్ అయింది. మెయిన్ డోర్ అండ్ విండోస్ కలర్స్ రిమైనింగ్ వర్క్స్ పెండింగ్ ఉందండి. 90% అయితే ఫినిష్ అయింది. అండ్ ఈ ఎంట్రన్స్లోనే రైట్ సైడ్ మీకు స్టెప్స్ ఉంటాయండి. స్టెప్స్ కింద స్టోరేజ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మున్సిపాలిటీ వాటర్ ట్యాప్ అయితే కనెక్షన్ ఇవ్వడం జరిగింది. సో మనం హౌస్ లోపలికి వెళ్ళైతే చూద్దాం. ఇది హాల్ అండి. హాల్లో సీలింగ్ అయితే కంప్లీట్ అయింది. మీకు టైల్స్ కూడా డబుల్ ఛార్జ్ టైల్స్ అని, మీకు లేయర్ డబుల్ లేయర్ ఉంటుందండి టైల్స్. హాల్లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ మీకు టీవీ ప్రొవిజన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ ప్లేస్లో కూడా సీలింగ్ ఒక లుక్తో ఇవ్వడం జరిగింది. హోమ్ థియేటర్ పెట్టుకోవడానికి కనెక్షన్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు హాల్లో డబల్ విండోస్ వస్తాయండి. యూపీవీసీ విండోస్ వస్తాయి విత్ మస్కిటో మెష్ డోర్ కూడా వస్తుంది. సో యూపీవీసీ విండోస్ వాడడం వల్ల చెదబెట్టే అవకాశం అయితే లేదు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి గ్రానైట్ గుమ్మం అయితే వాడటం జరిగింది. సో చెదబెట్టడం అనేది జరగదు. మాస్టర్ బెడ్రూమ్ పైన సీలింగ్ అండ్ కబోర్డ్స్, బీరో పెట్టుకోవడానికి అక్కడ ప్లేస్, అండ్ రైట్ సైడ్ కంప్యూటర్ పెట్టుకోవడానికి ఇక్కడ పోర్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది వైడ్ విండో అండి. యూపీఎస్సీ విండో వస్తుంది అండ్ మెస్కిటో డోర్ కూడా వస్తుంది. ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ టాయిలెట్. వెస్టర్న్ స్టైల్ వస్తుంది. వెంటిలేషన్ కూడా విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ లొకేషన్ వచ్చేసి రాజరాజేశ్వరి నగర్, కొంతమూరు. స్టేట్ బ్యాంకు పక్క నుండి మీకు ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ ఉంటుంది లోపలికి. అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా గ్రానైట్ గుమ్మం వాడడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్లో మీకు సెల్ఫ్స్ అండ్ పైన స్టోరేజ్ స్పేస్, ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయింది. చిల్డ్రన్ బెడ్రూమ్ నుండి కిచెన్ చూసినట్లయితే మీకు స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగింది. 100 స్క్వేర్ యార్డ్స్లో కిచెన్ స్పేషియస్గానే వచ్చింది. పైన మీకు స్టోరేజ్ స్పేస్ అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. కిచెన్లో వాల్కి టైల్స్ అయితే వేయడం జరిగింది. కబోర్డ్స్ అయితే మీరు చేయించుకోవాల్సి ఉంటుంది. కబోర్డ్స్ కూడా చేయించాలంటే అది ప్రైస్లో వేరియేషన్ ఉంటుందండి. ఇక్కడ మీకు వాషింగ్ మెషిన్ అండ్ కిచెన్లో విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ యూటిలిటీ ఏరియా, మీకు ఈశాన్యంలో బోర్ అండ్ కామన్ బాత్రూమ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇండియన్ స్టైల్ వస్తుంది కంబోర్డ్. ఇక్కడ యూటిలిటీ నుండి చూసినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది హాలు అండ్ అవుట్ సైడ్ ప్లేస్. మీకు బ్యాక్ సైడ్ కూడా టేకు గుమ్మ వాడడం జరిగింది. అండ్ పైకి వెళ్ళి చూద్దామండి. ఇది 100 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ అండ్ డబల్ బాత్రూమ్స్ వస్తాయండి. ప్రైజ్ వచ్చి 40 లాక్స్. ఈ హౌస్కి ఉన్న బెనిఫిట్ ఏంటంటే
ఇది స్ట్రీట్ ఎండింగ్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో కార్ పార్కింగ్ బయట పెట్టుకున్నా సరే ఆ యూటిలిటీ ప్లేస్ అంతా కూడా మనకి వస్తుంది. ఇది పైన అండి, పైన చూసినట్లయితే ఈ వెంచర్ ఈ విధంగా కనిపిస్తుంది. అన్నీ కూడా ఇండివిజువల్ హౌసెస్ అండి, ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్. మీరు అలా చూసేది కొంతమూరు సిటీ లోపలికి. ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను, అది వాటర్ ట్యాంక్ అండి. వాటర్ ట్యాంక్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది అండ్ పైప్ లైన్స్ అనేవి ప్రతి ఇంటికి ప్రొవైడ్ చేయడం జరిగింది. వాటర్ ట్యాంక్ కంప్లీట్ అయిందంటే మున్సిపాలిటీ వాటర్ అనేది వస్తుంది. ఈ వీడియోలో కనిపిస్తుంది అది 14 ఏకర్స్ లేఅవుట్ అండి. రోడ్స్ అయితే మెజర్మెంట్స్ తీసుకుని వెళ్ళడం జరిగింది. ఫర్దర్గా సిసి రోడ్స్ కూడా వేయడం జరుగుతుంది. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.